Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యే ద్వారంపూడి వర్సెస్ ఎంపీ పిల్లి బోస్, జగన్ ఎంట్రీతో అంత గప్చుప్. ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిన తర్వాత వైసీపీలో అక్కడక్కడ వర్గ విభేదాలు పొడచూస్తుండగా తొలిసారి తారాస్థాయిలో బడా నేతలు దూషించుకుని దాడులకు సిద్ధమైన ఘటన ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రిందటి జిల్లా డిఆర్సీ సమావేశంలో ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అదే పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఘర్షణ పడడం, అమనా బూతులు తిట్టుకోవడం సంచలనం రేపింది. సీన్ కట్ చేస్తే తూర్పుగోదావరి డిఆర్సీ సమావేశం సాక్షిగా ఎంపీ ఎమ్మెల్యే తగోలాడుకోవడం, బూతులు తిట్టుకోవడం ద్వారా పార్టీ పరువు బజార్న పడడంతో అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను తాడేపల్లెలోని క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని గట్టి క్లాస్ పీకారు. బహిరంగ వేదికలపై పరస్పరం విమర్శలు చేసుకోవద్దని సీఎం హితో పలికారు. జగన్ క్లాస్ ఎఫెక్ట్తో సెట్ రైట్ అయిన సదరు నేతలు ఇప్పుడు జిల్లా వేదికగా ఒకే చోటకు చేరి ఐక్యతను ప్రదర్శించారు. తద్వారా జగన్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బోస్ ఇంటికి రాగానే లోపలికి రావాలంటూ ద్వారంపూడి స్వాగతం పలికారు. ఐక్యతకు గుర్తుగా తామంతా ఒకటేనని ప్రజల్లోకి సందేశం వెళ్లేలా నేతలిద్దరూ కలిసి ఫోటోలు దిగారు. సీఎం జగన్ సూచన మేరకే వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. బోస్తో సమావేశానికి కొందరు బీసీ నేతలను కూడా ద్వారంపూడి ఆహ్వానించారు. అంతకుముందు డిఆర్సీ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న గొడవకు సంబంధించి ఎంపీ బోస్ గతంలోనే వివరణ ఇచ్చారు. తాను మాట్లాడింది ద్వారంపూడి అవినీతిపై కాదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల గురించని మీడియాకు వివరించారు. కాకినాడ మేడ లైన్ వంతెన విషయంలో అవినీతి జరిగింది. కాకినాడ మేడ లైన్ విషయంలో నా అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్టు తెప్పించమని సీఎం ఆదేశించారు. కాకినాడ డిఆర్సీ విషయంలో జరిగిన గొడవ టీ కప్పులో తుఫాన్ లాంటిది. కోపంలో ఇవన్నీ కామన్. బేసిక్గా నేను ఆవేశపరుణ్ణి కాను. ఒక్కో నేతది ఒక్కో తీరు. టిట్కో ఇళ్లను రూపాయికే ఇస్తున్నప్పుడు అవినీతికి ఆస్కారమే లేదు అని ఎంపీ బోస్ పేర్కొన్నారు.